బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. మిత్రులారా, హదీస్ వెలుగు పుస్తకంలో 11వ హదీస్ ఈ రోజున మనం తెలుసుకుందాము. శీర్షిక ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సర్రసన్న వారి పట్ల విశ్వాసము. దీని యొక్క శీర్షిక దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, ఉత్తమమైనటువంటి వచనం దైవ వచనం, ఇంకా ఉత్తమమైనటువంటి చరితం ప్రవక్త ముహమ్మద్ వారి చరిత్ర, అంటే నా చరిత్రం అంటే దైవ ప్రవక్త స్వయంగా చెప్తున్నారు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గతించి నేటికి సుమారు 1500 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ ఆయన మన కళ్ళ ముందు ఉంటే ఏ విధంగా ఆయన హావభావాలు ఉంటాయో ఆ విధమైనటువంటి హావభావాలను సైతము గ్రంథస్థం చేయడం జరిగింది. ప్రపంచంలో మహామహాపురుషులు గతించారు, గొప్ప గొప్ప ప్రవక్తలు గతించారు, కానీ ఎవరి జీవిత విశేషాలు కూడా ప్రవక్త వారి యొక్క జీవిత విశేషాల మాదిరిగా గ్రంథస్థం చేయబడడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాట్లాడేవారు, నవ్వుతున్నప్పుడు ఏ విధంగా ఉండేవి, ఆయన పలువరుస ఏ విధంగా ఉండేది, ఆయన యొక్క ఏదైతే హావభావాలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు చూసారా, ఆయన కోపగించుకున్నప్పుడు అంటే రేరుగా ఆయన కోపడేవారు, కోపగించుకున్నప్పుడు అన్న ఎర్రటి జీర కనబడతారు చూసారు, అది కూడా గ్రంథస్థం చేయడం జరిగింది. ప్రతి విషయాన్ని కూడా ఏ ప్రవక్త కూడా ఈ విధమైనటువంటి జరగలేదు. అది కూడా దైవం యొక్క ఏర్పాటు, ఎందుకంటే ఈ ప్రవక్త చివరి వరకు కూడా ఈయనే ప్రవక్తగా ఉంటారు కాబట్టి, ప్రవక్త యొక్క సత్సాంప్రదాయం ప్రజలందరికీ తెలియాలి కాబట్టి, అరే ఈ విషయంలో ప్రవక్త ఏం చెప్పలేదు అన్న విషయం రాకుండా ప్రతి విషయాన్ని కూడా దైవ ప్రవక్త సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రంథస్థం చేయడం జరిగింది. ఏమంటే ఖురాన్ దాని యొక్క స్థానం దానిదే, దైవ విరచితం అది, దైవం ఆ యొక్క దాని యొక్క రక్షణ ఏర్పాట్లు ఆయన చేసుకున్నాడు. హాఫీజ్ హుఫాజ్ ఖురాన్ అంటే ఖురాన్ను సంస్మరణ కంఠస్థం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది, కోట్ల మంది ఈ రోజున ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్. వారి ద్వారా ఖురాన్ యొక్క రక్షణ జరిగింది. హదీసుల రక్షణ ఆ విధంగా జరగలేదు, ఏది కంఠస్థం ఎవరు కూడా చేసుకోలేదు మొత్తం. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు వేరే కొన్ని హదీసులు ఉంటాయి. అయితే కొందరు దైవ ప్రవక్త శిష్యులు, కొందరు దైవదాసులు ఏం చేశారంటే సంకలనం, ప్రామాణికమైనటువంటివి అని చెప్పేసి సంకలనం చేశారు. ఇవి ప్రామాణికము, ఇవి బలహీనము, ఇవి మరొకటి, ఇవి మరొకటి కేటగిరీస్గా విభజించారు. ఏమండి అందులో కొన్ని బలహీనమే కావచ్చు, కొన్ని దైవ ప్రవక్త పేరుతోటి కల్పించబడినవి కావచ్చు, ఏదేమో. అందుకనే ఈ విషయం ఖురాన్కు అనుగుణంగా ఉందా లేదో మనం చూడాలి. ఖురాన్కి అనుగుణంగా లేకపోతే ఖురాన్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రవక్త యొక్క మాటలు కల్పించబడినటువంటి మాటలు అన్నమాట. కాబట్టి ఆ విధమైనటువంటి మాటలు మనము అనుసరించిన అవసరం లేదు. ఏమండి అందుకనే ఉద్వాంసులు వాటిని జయీఫ్ అని, లేకపోతే మరొక విధంగా అది, లేకపోతే అది కొట్టివేయబడినటువంటి హదీస్ అని, మనసుకు చేయబడినటువంటి హదీస్ అని, ఈ విధంగా కొన్ని కేటగిరీస్గా విభజించారు. అయితే అంత కష్టపడవలసిన లేదు, చక్కటి పుస్తకాలు ఉన్నాయి. అందులో ఒకటి నేను చదువుతున్నటువంటి హదీస్ వెలుగు అనే గ్రంథము, ఇందులో ప్రామాణికమైనటువంటి హదీసులు మాత్రమే సంకలనం చేయడం జరిగింది. ఇటువంటి చాలా పుస్తకాలు ఉన్నాయి, అందువల్ల తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ వారు చక్కటి పుస్తకాలు, ప్రవక్త ప్రవచనం అని చెప్పేసి ఒక పుస్తకాన్ని సంకలనం చేశారు. ప్రామాణికమైనటువంటి హదీస్ అంటే మొత్తం అందరూ కూడా అంగీకరించి ఇది ప్రామాణికము అని చెప్పేసి భావించినటువంటి హదీసుల్ని సంకలనం చేయడం జరిగింది. రండి హదీసులను కూడా మనం తెలుసుకుందాము, దివ్య ఖురాన్ని కూడా మనం అధ్యయనం చేద్దాం, ఇస్లాంను తెలుసుకుందాం. సర్వేజన్ హస్తున్నాం. థ్యాంక్ యూ.